ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆవిర్భవించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డిసెంబరు 14, 15, 16, 17 తేదీలలో 4 రోజుల పాటు కాకినాడలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా సంఘం 50 ఏళ్లలో సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలు, అమరుల త్యాగాలు, సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర, యూటీఎఫ్ చరిత్ర తదితర అంశాలతో స్వర్ణోత్సవ గీతాలను రాష్ట్రంలోని పలు జిల్లాల ఉపాధ్యాయ రచయితలు రచించారు. ఈ పాటలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల యూటీఎఫ్ కార్యకర్తలు ఉపాధ్యాయుల చెంతకు చేరాలన్నా, జిల్లాల స్వర్ణోత్సవ సభలలో జాతరలో పాడుకునేలా చేయాలన్న ఉద్దేశంతో అన్ని జిల్లాల ఉపాధ్యాయ కళాకారులకు ఈ నెల 15, 16 తేదీలలో విజయవాడ చిన్నుపాటి భవన్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, కల్చరల్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి మరో రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి ప్రిన్సిపాల్గా వ్యవహరించగా, నెల్లూరు జిల్లా కళాకారులు బొమ్మలాట పార్వతీశం, విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, మన్యం జిల్లా కళాకారులు కొండపల్లి గౌరునాయుడు, విజయనగరం జిల్లా నుండి రామారావు రిసోర్స్ పర్సన్స్గా పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, శిక్షణ పొందుతున్న కళాకారులు ఈ పాటలు ఉపాధ్యాయులందరూ పాడుకునేలా తమ తమ జిల్లాలకు చేరవేయాలని, మాట కన్నా పాట బలమైనదని, పాట ప్రజల్లోకి తోటాలా దూసుకుపోతుందని, కార్యక్రమం విజయవంతం చేసేందుకు కళాకారులందు కృషి చేయాలని కోరారు. అనంతరం రిసోర్స్ పర్సన్స్ ఒక్కొక్క పాటను పాడి వాటిని ఎలా పాడాలో ఉపాధ్యాయులకు వివరించారు. ఉపాధ్యాయులు తమ జిల్లాల వారీగా గ్రూపులుగా డివైడ్ అయి పాటలను ప్రాక్టీస్ చేసి మరలా వేదికపై పాడారు. ఆనందం
పాటలు పాడిన అనంతరం తమ తమ జట్లతో వివిధ జానపద గేయాలకు ఉద్యమ గీతాలకు తమదైన శైలిలో నృత్యాన్ని కూడా వేసి అందరినీ అలరించారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ శ్రీ కెఎస్ లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ, ఉద్యమాలలోంచి వచ్చిన పాట కలకాలం ఉంటుందని, అలాంటి పాటను ఉపాధ్యాయుల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ఉపాధ్యాయ కళాకారులు తీసుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకయ్య గవర్నర్ గారికి తెలుసు, మీ అందరికి తెలుసు. వెంకయ్య గవర్నర్ గారికి కూడా పార్వతీపురం ఆయన పాడుదు మా స్వేచ్ఛంగా అనే పాట రాసిన ముఖ్యగానికి రెండు అంశాలు ఉన్న పాటలో అది జీవితాంతం. ఒకటి ఉద్యమాలు నేర్చుకుంటారు, అనేక పాటలు తెలంగాణ సాయుధ పోరాటం అయిన ఉంటారు అన్నాడు కదా, తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలుసుకోవడం చేస్తారు. విషయాలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటుంది. తెలంగాణ ఆముడ్ స్ట్రగుల్ అని చెప్పేసి చాలా పెద్ద స్ట్రగుల్, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాదు, పెద్ద పోరాటం జరిగింది 1940.